हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, इंस्टाग्राम लो गनुक मीरु चूसिनट्लयिते एआई जनरेटेड इमेजेस अनेवि इप्पुडु चाला वैरल अयिते अवुतुन्नायि। मीरु इक्कड चूसिनट्लयिते इवन्नी एआई जनरेटेड इमेजेस अन्नमाट। जस्ट अंदुलो मनं नेम एंटर चेस्ते सरिपोतुंदि, इक्कड मनकु आ फोटो कावालनि चेप्पि मनं एंटर चेस्ते सरिपोतुंदि। ऑटोमेटिक गा दानितोटि मनकि ई विधंगा फोटो अयिते क्रियेट चेसिस्तुंदि अन्नमाट। सो इक्कड मीरु एमएस धोनीदि कावच्चु, लेकपोते एवर्दैना सरे मनं फोटो अयिते क्रियेट चेयोच्चु। दानि कोसम एटुवंटि अप्लिकेशन कूडा यूज चेयाल्सिन अवसरं लेदु। सिंपुल गा ओक वेबसैट, जस्ट मनं अंदुलोकि वेल्लि सर्च चेस्ते सरिपोतुंदि। फर् एग्जांपुल कोसम एमएस धोनी फार्मर लुक अनि चेप्पि मनं सर्च चेसाम अनुकोंडि, ఆటోమేటిక్ అక్కడ ఏ అనేది ఆ ఫోటోని జనరేట్ చేసి మనకి ఇస్తుంది। మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవడమే ఉంటుంది। ఏ ఫోటోని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అందులో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే అన్నమాట। సో ఫైనల్ గా అసలు ఈ వెబ్సైట్ ఏంటి, ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఇందులో మనం ఏ విధంగా ఫోటోస్ క్రియేట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దాన్ని వైరల్ చేయొచ్చు అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు, అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఫైనల్ ఇప్పుడు ఆ వెబ్సైట్ ఏంటి, దాన్ని యూజ్ చేసి మనం ఏ విధంగా ఫోటోస్ ని క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం। సింపుల్ గా మీ మొబైల్ లోని బ్రౌజర్ ని ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ యొక్క నేమ్ వచ్చేసి క్లిప్ డ్రాప్ అన్నమాట। సో ఇక్కడ నుంచి నేను ఇదంతా రిమూవ్ చేసేస్తున్నాను। క్లిప్ డ్రాప్ ఏఐ అని చెప్పేసి విధంగా సెర్చ్ చేస్తే సరిపోతుంది అన్నమాట। మనకు ఆ వెబ్సైట్ ఈ విధంగా టాప్ లోనే వచ్చేస్తుంది, హాల్ లో। సో ఇక్కడ మీరు చూడొచ్చు విధంగా అయితే వచ్చేసింది। సింపుల్ గా వెబ్సైట్ ని విధంగా ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే సైన్ అప్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా యూజ్ చేసుకునే యూజ్ చేసుకోవచ్చు। డైరెక్ట్ గా మీకు ఇక్కడ జనరేట్ కాకపోతే సైన్ అప్ చేసుకోండి, మీకు ఇక్కడ ఈ సింబల్ కాకుండా వేరే సింబల్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేసి మీరు మీ జీమెయిల్ ద్వారా గానీ ఫేస్బుక్ ద్వారా గానీ దేంతోడైనా సరే ఇక్కడ నుంచి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు। జస్ట్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దాని విధంగా పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సెర్చ్ చేయాలన్నమాట, అంటే మీకు ఏ పర్సన్ కి సంబంధించిన ఫోటో ఏ లుక్ లో కావాలని చెప్పేసి మనం అక్కడ సెర్చ్ చేస్తే సరిపోతుంది। సో ఈ విధంగా వచ్చేసింది కదా। ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎంఎస్ ధోని ఇండియన్ ఫార్మర్ లుక్ అని చెప్పేసి విధంగా సెర్చ్ చేశాను। సో ఇక్కడ సింపుల్ నేను జనరేట్ పైన ప్రెస్ చేస్తాను, మీరు ఇక వేరే ఏదైనా సెర్చ్ చేయొచ్చు, విరాట్ కోహ్లీ అని చెప్పేసి సెర్చ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఆటో డ్రైవర్ లుక్ అని కానీ ఈ విధంగా ఏ సెర్చ్ చేస్తే మీకు అది వస్తుంది అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఇది ఫోటోస్ అయితే జనరేట్ చేస్తుంది, ఆ ఫోటోస్ మనకి ఏ విధంగా వస్తాయో చూద్దాం। మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మనం అక్కడ ఏది కావాలో దాని టైటిల్ లో ఎంటర్ చేస్తే సరిపోతుంది, ఇందులో ఉన్న ఏ అనేది దాన్ని అర్థం చేసుకుని ఆ ఫోటోని జనరేట్ చేసి మనకు చూపిస్తుంది అన్నమాట। సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఫోటోస్ అయితే వచ్చేసాయి, ఇక్కడ చూడొచ్చు చాలా కూల్ ఉంది, నిజంగానే ఎవరో ఇక్కడ చేసినట్టు ఉంది అన్నమాట। సో ఇది ఎంఎస్ ధోనికి సంబంధించిన లుక్ ఫోటో, మీకు ఒకవేళ ఆ ఫోటోస్ కనుక నచ్చకపోతే ఇక్కడ రీజనరేట్ అని ఉంది కదా, దాని పైన మీరు ప్రెస్ చేశారనుకోండి ఇది మళ్ళీ జనరేట్ చేస్తుంది, ఈసారి వేరే ఫోటోస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట। సో చూద్దాం, ఇంతకుముందు మనకు నాలుగు ఫోటోస్ వచ్చాయి కదా, అవి కాకుండా ఇప్పుడు ఏ ఫోటోస్ వస్తాయో చూద్దాం। సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈసారి వేరే ఫోటోస్ అయితే రావడం జరిగింది। సో ఇందులో కూడా చాలా కూల్ ఉంది, జస్ట్ ఈ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ ఆ ఫోటో పైన విధంగా ప్రెస్ చేయండి, ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ హెచ్డి అని చెప్పేసి వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ ఫోటో మనకు హెచ్డీలో డౌన్లోడ్ అయితే అవుతుంది, ఇక్కడ సింపుల్ డౌన్లోడ్ వచ్చాను కదా, దాని పైన విధంగా ప్రెస్ చేద్దాం। సో ఈ ఫోటో అయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది, తర్వాత ఇంకా మీరు వేరే ఏదైనా కావాలనుకుంటే దాన్ని కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇక్కడ నుంచి డౌన్లోడింగ్ కావడం లేదనుకోండి, మీరు సింపుల్ గా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని సరిపోతుంది। ఇక్కడ నేను సింపుల్ దీని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను, ఆ స్క్రీన్ షాట్ అయితే మనకు వచ్చేస్తుంది, ఆ ఫోటో మందం మనం క్రాప్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట। సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫోటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు। ఈ క్రియేట్ చేసుకున్న ఫోటోకి ఏదో ఒక మ్యూజిక్ ని యాడ్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ లో కనుక అప్లోడ్ చేశారనుకోండి, ఇవి చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కాబట్టి వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది। సో మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న వెబ్సైట్ యొక్క నేమ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి। సో ఫైనల్ ఈ చిన్న వీడియో చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై।